మత్సలేని చంద్రుడు, ప్రజాసేవకై కదిలొస్తున్న అధినాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ప్రజల కోసం అమెరికా నుంచి అన్నీ వదులుకుని కదిలొచ్చారు పెమ్మసాని. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచకపు పాలనను చూడలేక, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక తన ప్రజల కోసం సొంత గడ్డకు తిరిగొచ్చారు. అన్నీ వదులుకుని ప్రజాసేవకై కదం తొక్కారు. అమెరికా నుంచే తమ కోసం ఎంతో చేసిన నాయకుడు తమ కోసం సొంత ఊరికి రావడంతో గుంటూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే పెమ్మసాని 3 నెలల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అయినప్పటికీ ప్రజల్లో ఆయన గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా పెమ్మసాని కదిలొస్తూ ఉండడంతో ఆయనకు ఎనలేని ప్రజాదరణ పెరుగుతోంది. రాజకీయాల్లో లేనప్పుడే తమ కోసం ఎంతో చేసిన నాయకుడు ఇప్పుడు తమకు సేవ చేసేందుకు కదిలొస్తూ ఉండడంతో గుంటూరు ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. స్వయంగా ప్రజలు, నాయకులు ఆయనను కలిసి మద్దతు తెలియజేస్తున్నారు. పెమ్మసాని ఇంటికి క్యూ కడుతున్నారు. గుంటూరు పరిధిలో పెమ్మసానికి ఉన్న బలం, బలగం, ప్రజాదరణను చూసి ఆయనకే టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయబోతున్నారు. అయితే నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ కు పెరుగుతున్న గ్రాఫ్ చూసి అధికార పక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారిలో ఆయన్ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ పెమ్మసాని ముందుకు కదులుతున్నారు. ఇటీవల పెమ్మసాని మద్దతుదారులు గుంటూరులో ఆయన తరపున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి నెగిలిపోయిన వైసీపీ నేతలు రాత్రికి రాత్రే చంద్రశేఖర్ ఫ్లెక్సీలు కనిపించకుండా చేశారు. గుంటూరు తూర్పు వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా అనుచరులు చంద్రశేఖర్ ఫ్లెక్సీలపై ఆమె ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇది చూసి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరులు, మద్దతుదారులు ఆయన కండగా నిలిచారు. ఫ్లెక్సీ తొలగింపుపై పెమ్మసాని తరపున పోరాటమే చేశారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ బలం, బలగమేంటో చూపించారు.